మనుషులు జీవితాన్ని గడుపుతూ గానుగతిలాగా తిరుగుతూ ఇదే సంసారంలో గిరిగిరి తిరుగుతూ ఉంటారు. ఇదైన తర్వాత మరో సంసారం, ఇదైన తర్వాత మరో సంసారం, ఇది అంతు లేకుండా ఉంటుంది. యాత్రలు వస్తున్నారా? అంతులేని సంసారం దీనికి ఏంటి? ఎన్ని జన్మలకైనా ఇందులో ఏం తేడా ఏం లేదు. సరే మళ్ళీ పుడతాం, కొంచెం పుణ్యం కాస్త పాపం కాస్త దానం కాస్త లోభత్వం అన్నీ మిక్స్డ్గా ఉంటాయి మనిషి. వీటి ఇదే డిజైన్తో మళ్ళీ బడ్జెట్తో వస్తాడు మనిషి. దానివల్ల మనిషికి వచ్చే ఏం డిఫరెన్స్ ఏం లేదు. అదే ఉన్నది, అదే కథ. ఈసారి కొంచెం 10% పుణ్యం ఎక్కువ, 10% పుణ్యం తక్కువ. ఈ జన్మలు ఎత్తిన ఇలాగ ఉంటాం. అయితే ఈ స్థితికి రావడానికి చాలా స్టేజెస్ దాటాం. పశుత్వం, నిద్రావస్థ, పశుత్వం, కేవలం పశుభక్షాదు లేక తిండి బట్ట, బట్ట కూడా లేకుండా తిండి మీద తిరగడం చాలా కాలం. ప్రకృతి వశమై జీవించడం, ఆకలి నిద్ర అలాంటి ప్రకృతి వశం. ప్రకృతి వశమైన జీవితంలోనే నాగరికత ప్రవేశించింది. నాగరికత ఆధ్యాత్మికతను మనకు ఇవ్వలేదు. నాగరికతలు వచ్చింది ఎలా? బట్టలు మామూలుగా గౌరవంగా ఉండడం, సమాజంలో తిరగడం, మళ్ళీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆకలి దట్టుగా ఇల్లు వాకిలి ధనం ఇవన్నీ ఉన్నాయి. అందులోనే నాగరికత వచ్చింది. కానీ ఆధ్యాత్మిక విషయానికి నాగరికత సంబంధం లేదు. నాగరికత ఇతర లోక ఇతర దేశాలది, యూరోప్ మొదలైన దేశాలని నాగరికత ఉంది, ఆధ్యాత్మికత లేదు. పేరుకి ఏదో రిలిజన్ ఉంది, ఆ రిలిజన్లో వాళ్ళు పునర్జన్మ విషయం తెలియదు వాళ్ళకి, పూర్వజన్మ విషయం తెలియదు. ఆధ్యాత్మికతతో మతానికి సంబంధం లేదు. చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఏదో దేవుడు తన దగ్గర తీసుకుంటాడని మాత్రం ఒక్కటే విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడు ఈ జన్మలో మనుషులు వివిధంగా ఉండడానికి కారణం తెలియదు, వాళ్ళు దాని గురించి విచారించలేదు. అంటే అప్పటికి ఏమైంది? పూర్వజన్మ కారణాలు ఏం లేకుండా పుట్టంటే యాక్సిడెంటల్గా బతుకుతున్నాం. పూర్వజన్మ అనే ఒక కారణం లేకపోతే యాక్సిడెంటల్ బర్త్స్ ఇవన్నీ కూడా ఒకటి బయోలాజికల్ యాక్సిడెంట్స్ అంటాం. దాన్ని ఏదో స్త్రీ పురుషులు కలుసుకున్నారు, ఎవడొకటి పుట్టాడు, అంతగా తప్ప దానికి పూర్వం లేదు పరం లేదు అనే భావం వస్తుంది. కాబట్టి భారతదేశంలో భారతీయ సంస్కృతిలో పుట్టిన తర్వాత నీవేం తేడాగా జీవిస్తున్నావు ఇతర జాతుల కంటే? నీ జీవన ప్రమాణాలు ఏమైనా తేడా ఉందా? లేకపోతే నువ్వు అమెరికాను, ఆఫ్రికాను, ఆస్ట్రేలియాను, యూరోపియను, మిడిల్ ఈస్టు వాళ్ళలాగే ఉన్నావా? నీకు ఏమైనా తేడా ఉందా అని క్వశ్చన్ వస్తుంది. లేదు, ఆర్షధర్మం అనేది కొన్ని విషయాలు ఉన్నాయి దీనికి ఇతర మతాలు ఇతర సంస్కృతిలో లేనివి. జీవుడు మృత్యువు అనుభవించడు. మృత్యువులో శరీరం మృత్యు అయితే బయటకు వెళ్ళిపోతాడు, మళ్ళీ జన్మెత్తుతాడు. ఇక్కడ కర్మ యొక్క సారాంశం అంతా కూడా సంస్కారం అనే రూపం దానికి పేరు. ఆ సంస్కారాన్ని అనుగా మళ్ళీ పుడుతున్నాడు. ఈ సంస్కారాలు అధమాధమంగా పశువుగా రాక్షస ప్రవృత్తిలోనూ ఉండొచ్చు, దేవతా ప్రవృత్తిలోనూ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వైరాగ్యం ఉండొచ్చు, ఈశ్వరునికి అన్వేషణ ఉండొచ్చు, ప్రకృతిని విశ్లేషణ చేసి జ్ఞానం సంపాదించవచ్చు, లేకపోతే పశువులా బతకవచ్చు. సంస్కారాలు ఇక్కడి నుంచి అక్కడ దాకా వైడ్ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఇలా ఉంటే నువ్వేం చేయాలి?
నా సంస్కారాన్ని బాగు చేసుకొని నా యొక్క ఆ జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి. అర్థవంతం అంటే ఏమిటి? పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వానికి దివ్యత్వానికి కొన్ని జన్మలో ముందుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? గట్టిగా మనం మన ఆత్మపరీక్ష చేసుకునేటట్టయితే పెరుగు పుట్టడం పెప్పడం పెరగడం చదువు భార్య పిల్లలు వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు ఆస్తి సంపాదన వాళ్ళకి ఇవ్వడం కష్టాలు నష్టాలు అనుభవించడం పోవడం ఏదైనా మేము రిలీజన్లో ఉన్నాం కాస్త పూజ చేసుకుంటున్నాం లేదో యాత్రలు పెడుతూ ఉంటాం అది అంత మాత్రం చేత ఎప్పుడైనా మాట యాత్రకు వెళ్ళడం కానీ రోజు దినచర్యలో కాస్త భగవంతుని తలుచుకోవడం కానీ అది పెద్ద రిలీజియస్ లెవెల్లోనూ పెద్దది కాదు. స్పిరిచువల్ లెవెల్ లేనే లేదు అందులో. ఆధ్యాత్మికత ఏమీ లేదు, రిలీజన్ కొంత ఉంది. అయితే ప్రారంభం మొదలు రెండు మెట్లు అవి. అందులో సీరియస్ వచ్చిన ఆ భగవంతుని ఆ దేవతల్ని సీరియస్గా ధ్యానయోగాలు ఆరాధన భావన అలా పెట్టుకుంటే ఇంకొక అడుగు ముందు పెడతారు. అంటే మతంలో కొంచెం అడుగు పైకి పెడితే వెళ్ళగా వెళ్ళగా అదేమో స్పిరిచువాలిటీ చెప్పి ఆధ్యాత్మికతలో కలుస్తుంది. ఆధ్యాత్మికమైన దృష్టి ఎవరికైనా ఉందంటే కోటికి ఒకటి ఎవరికైనా ఉండొచ్చు, కానీ సాధారణంగా కొద్దిగా రిలీజన్ ఉంది. నేనేం పాపం చేయటం లేదు, నీతి అంటే నాకు నమ్మకం, భగవంతుడు ధర్మం అంటే నాకు నమ్మకం చెప్తాడు, భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది, నేను పాపం చేయనుంటాడు. కానీ ఆ సంసార పరిధిలోనే గిరిగిరి తిరుగుతూ ఉంటాడు. ఏమిటి ఇంట్రెస్ట్ అని నా భార్య పిల్లలు డబ్బు ఆస్తి దీని మీదే సరిపోతుంది. ఇది కాకుండా దీని ఎప్పుడైనా ఎవరినో అడిగితే రూపాయి ఇస్తానంటే దానం, అది దానం కింద లెక్క రాదు. ఈ పూజ ఏమో ఆధ్యాత్మికత కాదు, సంసారం మీద ఉంటే ప్రపంచం చూసినట్టే కాదు, సంసారంలో నిమగ్నమై ఉన్నవాడు. కాబట్టి ఆధ్యాత్మికత లేక పుణ్య సంపాదన లేక మతంలో ఎక్కువ లోతుగా వెళ్ళక చుట్టూ ఉండే సమాజంతో ఏం సంబంధం లేకుండా గిరిగేసుకుని చిన్న పరిధిలో ఉంటే అదేం జన్మ అని అడుగుతున్నాను. ఆ జన్మకేం పరమాత్మ లేదు అంటే ఏం లేదు, పాపం చేయటం లేదు, ఏదో కొద్దిగా పుణ్యం చేస్తావు, చేస్తే అప్పుడప్పుడు దండం దేవుడికి దండం పెడతావు, మళ్ళీ కరెక్ట్గా ఇదే ప్రపోర్షన్లో ఇంకో జన్మతో ఇంకో జన్మతో ఇదే ఏమిటంటే ఇలాగే ఉండేటట్లయితే ఇంకా చాలా జన్మలు ఉండనే ఉంటాయి నీకు. అప్పటికి నీ అదృష్టం బాగుండి, దేశకాల పరిస్థితులు బాగా ఉంటే నువ్వు సుఖపడతావు. పూర్వం 500 సంవత్సరాలు దేశాన్ని లోపటికి నాలుగు మందిని నాశనం చేసి హత్యలు చేసిన కాలం అది. అలాంటి కాలం దేశానికి వస్తుందా? నీకు క్షేమం లేదు, నీ పుణ్యం నిన్ను కాపాడదు. ఇది మనకున్న స్థితి. దేశం బాగా ఉంటే, సంక్షోభం లేకుండా ఉంటే మనం బాగుంటాం ఇంకో జన్మకి. కానీ మన మెరిట్ వల్ల కాదు అది. మన మెరిట్ ఏంటి? మనం బతకడానికి సరిపోతుంది అంతే, ఇలా తిండి తిన్నా ఇబ్బంది లేకుండా. కాబట్టి దానం లేదు, త్యాగం లేదు, ఆధ్యాత్మికత లేదు, మతంలో ఈశ్వరారాధన చాలా తావన్ మాత్రంగానే ఉంది, దేశాన్ని చుట్టూ ఉన్న దేశాన్ని మనం చూడటమే లేదు, ఇలా జీవిస్తున్నాం మనం. దీనివల్ల ఏమిటి పరమార్థం ఉందా? మనం ఇంత మాత్రానికి ఆస్ట్రేలియాలో కూడా పుట్టి ఉండొచ్చు, ఎక్కడైనా పుట్టి ఉండొచ్చు కదా, ఇక్కడ పుట్టి ఉపయోగం ఏంటి, ఏం చేశామని ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా ఒక భగవద్గీత మనకి గురువు. ఆధ్యాత్మిక సంపద అంతా కూడా మన లోకం, మన ప్రపంచం అంతా లౌకికం. ఆధ్యాత్మికత అనేటప్పుడు అసలు జీవితానికి పరమార్థం ఏమిటి? శ్లోకంలో చెప్పాడు, యజ్ఞములు కొన్ని రకాల యజ్ఞాలు చెప్పాడు. ఈ అలాంటి యజ్ఞశేషం భుజించిన వాడికి బ్రహ్మప్రాప్తి కలుగుతున్నాడు. పెద్ద మాట మాట్లాడాడు ఒక శ్లోకంలో. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పటం లేదు అది. ఒక శ్లోకంలో యజ్ఞభోక్త యజ్ఞశేషం భుజించిన వాడు బ్రహ్మవస్తువుని పొందుతాడు ముందు శ్లోకం. అలాగా యజ్ఞం అంటే ఈ హోమాలతోనూ అగ్నిహోత్రాలతో చేసేది కాదు, ఎందుకంటే ఇది కేవలం నిష్ఫలం అని దీంట్లో జ్ఞాన వృద్ధి రాదని ఇంకో తోట వేరే చెప్పని చెప్పాడు. కాబట్టి యజ్ఞం అనే మాటకు అర్థం ఏంటి? ముందు శ్లోకానికి వెళ్ళండి, అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞం అని చెప్పాడు. ద్రవ్యంతో చేసే యజ్ఞం అంటే ధనంతోనూ దాంతో తక్కువ యజ్ఞం చెప్పాడు. లేదా యోగం చెప్పాడు. యోగం కూడా ఒక యజ్ఞం చెప్పాడు. అది అధ్యయనం అన్నాడు. అధ్యయనం అంటే వేదం ఉరికొక వెళ్ళించడం కాదు, అక్కడ అధ్యయనం అనే మాటకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథజాలం బాగా చదివి మనసులో వైరాగ్యం పెంచుకోవాలి. పెంచుకొని ముక్తిని కోరడం అనేది ఒక రావాలి అసలు మనిషిని.
ముక్తిని కోరిన జన్మకి జన్మే కాదని పశు జన్మ మామూలు జన్మేది. ఆ విధంగా ఇవి చెప్పాడు. ఇందులో ఏ యజ్ఞము కూడా చేసినప్పటికీ దీని ఫలం భోజించిన వాడికి ముక్తి అని చెప్తున్నాడు. ఈ యజ్ఞాలు ఈ శ్లోకం ఆ శ్లోకం కలిపి చదువుకోవాలి. చోట రాశాను, ఇదేది రైటప్లో ఉంది. ఏమీ లేకుండా మనం ఏం చేస్తున్నామని మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలా, లేదా భారతదేశంలో పుట్టినకు ఆర్య ధర్మంలో ఒంటిని పుట్టినప్పటికీ మనకేమన్నా మా ఆత్మ నా విషయంలో నాకేమన్నా బాధ్యత ఉందా అంతే. పాపం చేయకపోవడం వల్ల ఏం పాపం చేయకపోతే దుఃఖం ఉండదు అంతే. కొద్దిగా దానం చేస్తే కొద్దిగా ఫలం వస్తుంది, కాస్త పుణ్యం చేస్తే కాస్త సుఖం వస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత దృష్టి లేనప్పుడు అవసరం లేదు. అంత ఇతర దేశస్తులు ఎలా ఉన్నట్టు అలాగే ఉన్నావు. ఈ దేశంలో పుట్టడం చేత పేరు ఊరు నిత్యకృతి లేదు, అంతే ఉంది తప్ప తేడా ఏమీ లేదు. ఈ విషయం బాగా ఆలోచించండి అని చెప్పాను గట్టిగా. ఆ రోజు కొంచెం చాలామంది రెవల్యూషనరీగా ఉంది, మమ్మల్ని అసలు నిత్య జీవితంలో ఉండేది నిద్రపోతున్నట్టు మేలు కొట్టినట్టు అయింది అన్నారు. ఏ విషయాన్ని చూసుకోకుండా నేను చాలా బాగానే ఉన్నాను, నేనేం పాపం చేయటం లేదు, ఎవరో వస్తే 100 రూపాయలు ఇస్తూ ఉంటాను. దీనికే నీకు నువ్వే మంచి సర్టిఫికెట్ ఇచ్చుకునేటట్టయితే ఈశ్వరుడు కదా నీకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్, ధర్మత ఇవ్వాలి. కానీ నీకు నువ్వే పాస్ చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూడు. ఆశధర్మ ఎలా ఉంది అందులో నువ్వు పుట్టావు అది చూడు. కొందరు తపస్సు చేసుకుంటున్నారు, కొందరు ఈశ్వరుని ఆరాధన చేస్తున్నారు, భక్తితో తన్మయులే ఆరాధన చేసి సంస్కారం మీద శ్రద్ధ లేకుండా జీవిస్తున్నారు. సంస్కారం మీద శ్రద్ధే లేదు అంటే గొప్ప గొప్ప సెయింట్స్ ఉన్నారు, రాత్రి పగలు ఈశ్వరారాధన చేసుకుంటే తరించి వెళ్ళిపోయారు. వాళ్ళు సంసారాన్ని చూడలేదు, ఇల్లు వాకిలే ధనం మీద శ్రద్ధే లేదు వాళ్ళకి. కాబట్టి సంసారం దాటి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు, సంసారంలో లేరు వాళ్ళు. అదొక తరగతి. నిజంగా ఎవడైనా ఐతీశ్వరుడు ఉంటే సన్యాసం పుచ్చుకున్నాక తొలి ఆశ్రమంలో సమాజం నుంచి దూరం వెళ్ళాలి. సమాజం నుంచి చాలా దూరం వెళ్ళి సుఖానికి దుఃఖానికి లెక్క చేయక ఏకాంతవాసంలో తపస్సు చేసుకుంటే ప్రాణోపాసన తీసుకుంటే వాళ్ళు తరుణోపాయం లభించవచ్చు. అంతేగాని ఏది నాకు సంసారం అయితే ఇంకో సంసారం అయితే సంసారంలో ప్రజా బాహుళ్యంతో కూడుకున్నటువంటి ప్రపంచంలో మధ్యలో జీవించేవాడికి ఏమి భవిష్యత్తు లేదు. తిరిగి తిరిగి ఇలాగే వస్తాడు. చాలా మంచివాడు, చాలా అనుకున్నప్పటికీ నీకు ఇంతే వస్తుంది. ఏ ఎందుకంటే భగవంతుడు చెప్పిన యజ్ఞంలో ఏది నువ్వు చేయటం లేదు, సంసార పరిధి బయటకు రాలేదు. చుట్టూ ఉండే సమాజానికి ఏమన్నా ఉన్నావు మనం ఏమన్నా బాకీ ఉన్నా ఎలాగా అంటే ఏదో ఒక యజ్ఞం ద్రవయజ్ఞం అని ఒకటి అన్నాడు. అలాగా ఏదో మొట్టమొదట భగవద్గీతలో చెప్పినట్టు 4-5 రకాలైన ఏ యజ్ఞం వందు మనం ప్రవేశించకపోయినా సంసారంలోనే ఉండి మనం నేను బాగానే ఉన్నాను అనుకోవడం వల్ల వంచన జరుగుతుంది, మోసపోతున్నారు అని ఇది సారాంశం. అలాంటప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఇప్పుడు వేదాలు చదువుకుని ఏం చేసేది నిరుపయోగం అది, ఎందుకు పలుకు రాదు. మనం చెప్పిన మాటలు రివ్యూ చేశాను మళ్ళీ. అంటే ఆశధర్మాలు పుట్టి మళ్ళీ సూక్ష్మ ఆశధర్మాలు పుట్టాం, మనుషులు గోత్రాలు చెప్పుకుంటున్నాం, వైదిక యజ్ఞములు ఏం చెప్పా ఆ మార్గంలో జీవిస్తున్నామని అనుకుంటున్నాం మనం. అంటే వేద మతంలో ఉన్నట్టు దాన్ని హిందూ మతం అంటాం. కానీ మనకి ఎవరు గురు? భగవద్గీత. గీత ఏం చెప్తోంది? ఒక చోట అంది, ఇప్పుడు మొట్టమొదటి మనసు మనం బాగా అనలైజ్ చేసుకుంటే ఈ సంసారంలో ఉండి భార్య పిల్లలు ధనం మళ్ళీ ఇవ్వడం మొట్ట కట్టుకోవడం దాచుకోవడం ఇంతే. ఎప్పుడైనా ఎవరైనా వస్తే నేను తృణం ఇవ్వడం. ఇది ఇందులో ఆధ్యాత్మికత లేదు ఈ జీవితంలో. ఎందుకంటే ఆ పరిస్థితి దాటి బయటికి తొంగి చూడడు ఎవరు పక్కన ఎవరో దారిద్ర్యం ఉందా, దేశంలో కల్లోలం ఉందా, దేశానికి కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నేను ఏమన్నా చేయాలనే ప్రశ్న లేదు. ఇక్కడే దీంట్లో నిమగ్నమై ఉన్నాడు. పోనీ దానమా చాలా దాన కింద లెక్క కాదు, తపస్స లేనే లేదు. తత్వ విచారణ లేదు. తత్వవిచారణ అంటే ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగము, తర్వాత అధ్యయనం అన్నాడు. అధ్యయనం అంటే వేద చదువుకుని కంఠస్థపడం కానీ కాదు, అధ్యయనం అంటే ఆత్మికమైన విషయం గురించి చర్చదని అర్థం. వంశద్వాక్యం తీసుకుని తన మీద ఆ వాక్యాలను అన్వయించుకొని ఆ విషయంలో బాగా అధ్యయనం చేస్తే అది అధ్యయనం అంటారు. కాబట్టి అది కూడా ఒక అయనమే, అంటే ప్రయాణం అన్నమాట. ఆ విధంగా అది లేదు. ఇన్ని యజ్ఞములన్నీ చెప్పి ఒక శ్లోకం చెప్పాడు.
యజ్ఞం శేషం భుజించిన వాడు బ్రహ్మవస్తులో కలుస్తాడు. వైదిక యజ్ఞముల వల్ల ఆ పని లేదని ఘంటాపథం అందరూ చెప్తూనే ఉన్నారు. వైదిక యజ్ఞములు ఏంటంటే అందులో ఏకాగ్రత లేదు, ధ్యానయోగం లేదు, ఫలం ఆ ఫలాలు ఆ దేవతలు ఇస్తారు. కేవలం భగవంతుని మాత్రం అంతర్యామిగా బహిర్యామిగా ఉండే సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి తృప్తిపరిచే యజ్ఞములు ఏం లేవు. దేవతలు, వర్షాలు రావడం, సంతానం, ఇల్లు, ఆకలి అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ వైదిక యజ్ఞం వల్ల ఎటువంటి జ్ఞానం రాదని రూఢైపోయింది. ఇక్కడ యజ్ఞం అంటే ఏమిటి? మరి యజ్ఞభక్త యజ్ఞశేషం భుజించిన వాడు ముక్త బ్రహ్మవస్తువులు అంటున్నాడు. చూపిస్తాను ఆ శ్లోకాలు మీకు అలా రాశాను, చూపిస్తాను. బ్రహ్మగీత నా మాట ఎందులో లేదు. అంటే యజ్ఞములు అంటే 5-6 రకాల యజ్ఞం. ద్రవ్య యజ్ఞం ఒకటి చెప్పాడు ముందర, తపోయజ్ఞం అన్నాడు, యోగం అన్నాడు, అధ్యయనం అన్నాడు. అంటే అధ్యయనం అంటే వేదం చదువుకోవడం కాదు, అలా రాసుకుంటున్నారు. అధ్యయనం అన్నాడు కాబట్టి మన రోజు మనం మాట్లాడే వేదాధ్యయనం ఇంకో మాట అధ్యయనం అంటే రెండో మాట మనం పూరించదు. ఘనాశక్తి ఆ ద్రవ్యజ్ఞం అంటే దేవతలు ఆ యజ్ఞంలో ఫలితం మోక్షం అనే మాట లేదు కదా. మామూలు ఆ వైదిక యజ్ఞంలో అగ్నిహోత్రాదులతో కూడుకున్న ద్రవ్య ఆ యజ్ఞం ఉంది. ఈ అది ద్రవ్యజ్ఞం కూడా కాదు. అది నీకున్న ద్రవ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎక్కడ ఏ విధంగా రుణం తీరుతుందో అని అర్థం. అనేక జన్మల్లో రుణగ్రస్తులే పుట్టావు నువ్వు. మళ్ళీ అదే ఈ చిన్న పరిధిలో ఏం పాపం చేయటం లేదు, నేను పుణ్యం ఏదో కొద్దిగా గొప్ప చేస్తున్నాను, గుడి పెడతాను వస్తాను, రోజు అధ్యయనం చేస్తా, అంటే ఏదో చదువుకు దేవతార్థం చేస్తాను, పాపం చేయటం లేదంటే దీంతో ఏది అధిక్యత లేదు. ద్రవ్యజ్ఞం లేదు, జ్ఞానయజ్ఞం లేదు, తపోయజ్ఞం లేదు, యోగం లేదు. మరి అధ్యయనం చేస్తున్నావా ఆత్మజ్ఞానం కోసం, ఆ దీక్షతో ఉన్నావా లౌకిక అంటే ఎంత ఎంత లౌకిక జీవనం నుంచి ఎంత దూరం వెళ్ళావో అంత అధ్యయనం చేసినట్టు ఒక లెక్క. ఇందులోనే ఉండో కాలక్షేపాన్ని అరగంట చదవడం కాదు, కుతూహలం చేత చదవడం కానే కాదు, క్యూరియాసిటీ వల్ల చదవడం కాదు, అన్వయం కోసం చదవడం, ఆత్మారోపణం కొరకు చదవడం, అదే అధ్యయనం. అంటే నాకు నేను అప్లై చేసి నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఆశధర్మంలో ఉన్నాయి. ఆశధర్మం అంతా ఏదో మూర్ఖత్వం, ఇందులో ఏమి లేదని చెప్పి పాశ్చాత్యులు అంటున్నారు. దాదాపు అదే భాషలో మాట్లాడేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి ఇందులో ఉండేటట్టయితే నేను ఇందులో ఎలా ఉండాలో అలా ఉన్నానా? అయితే ఎటొచ్చి అందులోంచి దాన్ని విమర్శించి తిట్టకుండా నేను మార్గంలో ఉన్నాను. కానీ ఇదిగో నా పరిస్థితి, నా జన్మ, నా భార్య, నా పిల్లలు, నా ధనం, అంతే. పాపం ఏం పాపం చేయను, పుణ్యం చేస్తే ఏదో అడిగిన వాడికి కొద్దిగా ఇస్తాను. ఆ పుణ్యం వల్ల ఏంటి ఈ సంసారంలో? సంసారం వదిలిపెట్టకుండా పుణ్యం చేస్తే పుణ్యఫలం సంసారానికి వస్తుంది కానీ ఆత్మజ్ఞానానికి. నీ స్టేషన్ ఏమో సంసారం. సంసారంలో ఉండి నా భార్య పిల్లల క్షేమం కోసం నీకు 1,000 రూపాయలు ఇస్తాను, ఆ వెయ్యికి 15 లక్షలు వస్తుంది. దానానికి ఫలం ఉంటుంది. కాబట్టి ద్రవ్యయజ్ఞం అంటే దానం కూడా కాదు. త్యాగబుద్ధితో అంతటా వ్యాపించిన ఈశ్వరుడి ప్రీతి కోసమని అది అలా చేస్తే ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకాలన్నీ రాశాను చూసి ఫలితాన్ని పుష్టిగా మళ్ళీ పూర్తిగా ఇంకా 4 వాక్యాలు అక్కడ కూడా యాడ్ చేసి రాస్తాను. ఏం చేస్తున్నామని ప్రశ్న, ఏం చేయమంటారని మమ్మల్ని అయితే సంసారంలోంచి సంసారంలోనే ఉండొచ్చు కానీ అది దాటి కూడా వెళ్ళాలి. ఆ పరిధిలోనే తాళం పెట్టుకుని కూర్చున్నామంటే ఆ 4 గోడల లోపల ఉన్నట్టే నీకేం పరమార్థం ఏం లేదు. ఇప్పుడు మనం జీవించే జీవనంలో ఎలాంటి పరమార్థం లేదు. ఎలాంటి పరమార్థం అంటే దీని లౌకికార్థం దాటి పైకెడితే పరమార్థం. ధన సంపాదన కానీ దానికి అది ధ్యానందు ప్రేమ కానీ ధనమందు ప్రేమ. అయితే నేను చెప్పేది ఇది దాటి పైకి వెళ్ళండి. ఒక మాట దేశాన్ని చూడండి, భారతదేశం మీ దేశం ఇది. తాతలు ముత్తాతలు మహర్షులు నడిచిన దేశం ఇది, భగవంతుడు అవతరించిన దేశం ఇది. అందరూ చెప్తూనే ఉన్నారు, నేను ఆ మాట మళ్ళీ చెప్పకలే. గీతలో శ్లోకాలే చెప్పాను. ఆ శ్లోకాలు ఇక్కడ ఉన్నాయని నా నోట్ ఇక్కడ ఉందా లేదా తర్వాత నోట్ చేసి పంపిద్దాం లేదా ప్రింట్ చేద్దాం. అంటే 4 చదువుకుంటారు, 5,000 మంది వచ్చారు, 200, 150 తక్కువ. ఊరిన కుంభవృష్టి అందరూ తరిగా ముద్దయిపోయారు, ఎవరూ వెళ్ళలేదు. చూస్తే గంట తర్వాత అందరూ అలాగే ఉన్నారు, పెద్దతో విన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి, అర్థంలో చూసుకోండి. మొహం ఏం చేస్తుందో నీకేమాత్రం అర్థమైంది జీవితం యొక్క పరమాత్మ? ఇప్పుడు ఈ ఆర్షధర్మంలో పుట్టాననుకుని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఎలా జీవిస్తున్నావో నీకు సరిపోయిందా?
అందులో ఉన్న ఆశధర్మం అంటే ఎలా ఉండాలి అదిగో గీతకి, అది నీ గురువు. గీత ఏం చెప్తోంది, ఒక్కటే స్ట్రేట్గా మాట చెప్పాలంటే యజ్ఞ యొక్క ఫలం ఎవడైతే తిన్నాడు, యజ్ఞఫలం ఎవడైతే తిన్నాడో వాడికి బ్రహ్మ వస్తువు, బ్రహ్మైక్యం పొందుతాడనండి. బ్రహ్మైక్యం పొందే యజ్ఞం జ్యోతిష్టోమాలు కావు కదా, ఈ జ్యోతిష్టోమ యజ్ఞం ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. అది లేదు, ఈ లోకిక ఈ యజ్ఞం లేదు, లౌక ఫలానికి యజ్ఞం లేదు, వేదానికమైన సంబంధం లేదు, పురాణం ఎక్కడో అందులో ఏమున్నా పుస్తకాల్లో మనకి ఎప్పుడూ ముట్టుకోలేదు, మనకి తెలియదు. ఏం చేస్తున్నామంటే పుట్టాను పెరిగాను బాగా చదువుకున్నాను, ఎవరు డిగ్రీలు మంచి సంపాదించుకున్నాను, బిజినెస్ చేస్తున్నాను, నేను పాపం చేయటం లేదు. బట్ ఈ పరిధే ఆ పరిధి చాలా నేరో పరిధిలో ఉండిపోతే మన ఏ ఆశధర్మంలో ఉండి నేను ఈ ఆశ ఉన్నాను చెప్పడానికి ఏం చేస్తున్నావు అని అర్థం. ఈ సంసారంలో ఉన్నాను పాపం చేయటం లేదు అదేమో, అది క్వాలిఫికేషనే కాదు, పాజిటివ్గా చేసి జీవిస్తున్నావా అని అడుగుతుంది గీత. ఆ ప్రశ్న వేసుకోండి అది. అప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని, ఈ వైదిక విజ్ఞానం మాకు అది నీకు పనికిరాదు, చదివినా అది ఫలం ఇవ్వదు. ఆ మాట అందులోనే ఉంది, ద్రవ్య తపో యోగ అధ్యయనాది. ఆ శ్లోకంలో చెప్పారు యజ్ఞములు, అందులో ఏదో ఆ యజ్ఞములకు సంబంధించిందే చెప్పాడు. అలాంటి యజ్ఞం యొక్క ఫలాన్ని ఆ యజ్ఞములలో ఒక దాని యొక్క యజ్ఞం యొక్క ఫలాన్ని తింటే బ్రహ్మైక్యం అని అంటే దోషిష్టం ఇవన్నీ కాదు కదా, అశ్వమేధం కాదు కదా, ఆ యజ్ఞం లక్షణం అది చాలా క్లుప్తంగా ఉంది. దాని అది వ్యాఖ్యలు ఎక్కువ రాయరవరును ఊరికే తాత్పర్యం ఏమి తాత్పర్యం వాడు ఇంగ్లీష్లో తెలుగును శంకరుడు భాషను కూడా చూశాను. ఇన్ని విధాలు ఉన్న యజ్ఞములు ఉన్నాయని సన్మార్గం ఏదో అలా రాసి పారేశాడు. అందులో శంకర భాష కూడా ఉంది, బాగానే మహానుభావుడు ఆయన గొప్పవాడు, శంకర సాక్షాత్ కదా. కానీ చెప్పకుండా వదిలిపెట్టినవి ఉన్నాయి, నాన్ కమిటల్గా చెప్పినవి ఉన్నాయి మనలో మనమాట. ఎందుకు చెప్పలేదు అని చెప్తే ఇంకో విపరీతార్థం తీసుకుంటారు, ఇంకా 10 ప్రశ్నలు ఎక్కువ వేసుకుంటారు, మీమాంసలు దిగుతారు. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అని ఆయన నిర్ణయం అది, అది కూడా ఉంది అంతే కదా. అర్థం చేసుకో నువ్వు అని చెప్పు. కాబట్టి ఏ విధంగానూ ఆర్యధర్మంలో పుట్టినవాడు ఆర్యధర్మంలో జీవిస్తున్నాడు, ఆ పుట్టడం పుట్టాం అనార్య ధర్మం దాంట్లోకి వెళ్ళలేదు. మరి ఇలాంటి వాడు అంటాడు మోక్షానికి కర్మ అన్నాడు. రెండో సబ్జెక్ట్ ఏంటో కర్మ. ఇప్పుడు మేము ఆర్యధర్మ పరిధిలో జీవించడం, పాజిటివ్ మెరిట్స్ ఏమన్నా ఉన్నాయనే పరీక్ష చేసుకోవడం, యజ్ఞం అంటే ఏదో చెప్పాడు, ఆ యజ్ఞంలో ఏది చేసినా దాని ఫలం భుజిస్తే బ్రహ్మ వస్తువు బ్రహ్మైక్యం పొందుతాడంటే బ్రహ్మైక్యం పొంది రెండు ఫలం ఇచ్చిన యజ్ఞం అలాంటిదే ఉంటుంది, అసమేధం జ్యోతిష్టం కాదు. ఆ యజ్ఞం ఏమిటి అది చేస్తున్నావా సరే. ఇంకా కర్మల గురించి చెప్పాడు. కర్మ అంటే ఏమిటి, నాకు ఈ లోకంలో పొందదగిన కోరికలు ఏమీ లేవు, నాకు ఫలితం అసలే లేదు, నేను కర్మ చేస్తున్నాను. భగవంతుడు చెప్తున్నాడు నేను కర్మ చేయకపోతే లోకాలు కల్లోలితమవుతాయి, లోకాలు కొలాప్స్ అయిపోతాయని చెప్పడం. ఎలాంటి కర్మ అండి, 7 రోజులు ఆహరించలు, ఆ ఈశ్వరుడు చేసే కర్మ ఏమిటో ఒక మాట మనకి ప్రత్యక్షంగా కనపడితేవా. నేను నాకు నేను సమాధానం చెప్పుకోవచ్చు కానీ తృప్తి కావాలి కదా. ఆయన ఎంత సృష్టించాడు, శాసనం చేశాడు, జీవులకమై కర్మఫలం ఎలా ఉండాలని చెప్పేసి ఆయన నిర్ణయం చేసి శాసనం చేశాడు, దేవతలను అందరినీ అపాయింట్ చేశాడు, పని చేయమన్నాడు, ఈ ఫలానికి ఈ కర్మకి ఫలం అని చెప్పాడు. అంటే ఏమిటి, కర్మ భూయిష్టమై కర్మతో నిండిపోయిన సృష్టిని సృష్టించిన కర్మ చేశాను అర్థమా, నాకేది ప్రత్యక్షంగా నాకు ఎలా నిదర్శనం ఎలా కావాలి, బాగా ధ్యానం చేసుకున్నాను చెప్పాడు. దర్శనం అయింది, ఎక్కడో ఆకాశంలోనే ఉంటే దూరంగా భూమి గిరగిరగిరి తిరుగుతుంది. కర్మ 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 3 మాటలు వినిపించింది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, కర్మ కర్మ అన్నాడు. సూర్యుడు భయంకరమైన వెలుగుతో వేడితో వెలుగుతున్నాడు, కర్మ కర్మ కర్మ. నక్షత్ర మండలం చంద్రుడు ఒక మాట కనపడ్డాడు, కర్మ అని ఒక మాట ఇంకా. ఓహో అంటే సృష్టిని నడిపిస్తోంది ఆయన కర్మ, సృష్టి నడవనుంది ఈ భూమి. అయితే ఈ భూమి మట్టి మట్టి ముద్ద అని అందరూ అనుకుంటారు, ఇది ఈశ్వరుడే ఇందులో ఉన్నాడని చెప్పడం కోసం ఇది భూదేవి భూలక్ష్మి, అక్కడ సూర్యుడు నారాయణ స్వరూపుడు, ఈ గ్రహములన్నీ కూడా ఈశ్వరుడు యొక్క అంశంలో నిండిపోయి ఉన్నవి, కాబట్టి ఇందులో ఇవి చేసే కర్మంతా ఈశ్వరుడు చేస్తున్నట్టే అనేక రూపాల్లో చేస్తున్నాడు. ప్రత్యక్షం ఇది, పరోక్షంగా సృష్టి చేశాడు కాబట్టి కర్మని అలా చెప్పుకోవాల్సిన పని లేదు.
మనకు కావాల్సింది ఏమిటి? ఎప్పుడు కూడా ఈనాడు మనం చేసేటువంటి కర్మ నేను కోరి చేస్తున్నాను ఫలితం కోసం చేస్తున్నాను. ఈశ్వరుడు ఏ ఫలితం లేకుండా చేస్తున్నాడు. ఆయన ఈ కర్మ మానేశాడు అనుకో, భూమి తిరగడం మానేస్తే ఏమవుతుంది? దానంతటా తిరగదు. దాంట్లో చైతన్యం ఉంది, దానికి ఒక శక్తి ప్రవేశపెట్టాడు. శక్తి చైతన్యాన్ని దానికి క్రమ శిక్షణ ఇచ్చాడు. ఇలాగే ఈ పరిధి, ఇన్ని గంటలు, ఇంత కాల నిర్ణయంతో ఈ పరిధిలో తిరగదు. ఈ నిర్ణయం చేయడం అనేది కర్మ. ఇప్పుడు దీన్ని బట్టి కర్మ అనే మాట క్లియర్గా క్రియారూపంలో కనపడుతుంది. కర్మ కర్మ చేస్తున్నానంటే అది క్రియ ఏమిటి నాకు కనపడాలి. కాబట్టి ఈశ్వరుడేమో కర్మ చేస్తున్నట్టు అర్థమైంది. కర్మ ఆతడు చేయకపోతే, ఆతడే ఈ కర్మ చేయకపోతే కొలాప్స్ అవుతుంది సృష్టి. సృష్టికి కల్లోలమే ఉండదు. అలాగే భూమి ఉండదు, సూర్యుడు ఉండదు. ఆ రెండో మాట కూడా అర్థం, నేను చేయకపోతే సృష్టి నడవదు అన్నమాట. కాబట్టి అంతే అర్థం ఏంటి, ప్రపంచం సృష్టి అంతా కర్మ. కర్మమయంగా సృష్టి ఉంది, కానీ ఎవడైనా నేను అకర్మకృతిగా ఉంటాను, అకర్మకృతి ఎవడు ఉండలేడు. పుట్టిన క్షణమపి అని ఉంది అక్కడ. క్షణమపి ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదని చెప్తున్నాడు. అని తను చేస్తున్న కర్మ చెప్తున్నాడు. దానికి అర్థం ఇలా కనపడుతోంది, ఇలా కనపడుతుంది. ప్రత్యక్షంగా ఈశ్వరుడు చేసే కర్మ కనపడుతుండగా, నేను కర్మత్యాగం చేస్తాను, కర్మ సన్యాసం చేస్తాను మోక్షం కోసం అనుకోవడం. కర్మ సన్యాసం కర్మ చేయటం లేదు అన్నాడు. కర్మారంభానికి విసర్జించి, కర్మారంభమే లేకుండా కర్మ విసర్జన చేయడం లేక కర్మత్యాగం ఏమిటి? అసలు కర్మను వదిలిపెట్టడం ఏమిటి? నువ్వు చేయాల్సిందే కర్మ. దీన్ని బట్టి ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడని, కర్మ చేయకుండా జీవుడు ఎవడు ఉండలేడని, కర్మ చేయక తప్పదని, కర్మ సన్యాసం కర్మ చేయకముందే సన్యాసించడం తప్పని, కర్మ చేసి ఫలం మాత్రం త్యాగం చేయడం ఒక విధమైన కర్మ సన్యాసం అని, కర్మ విసర్జన పాపము అని చెప్తాడు. పాపం కర్మ చేయకుండా ఈ విధంగా ఎప్పుడైతే మన నిర్ణయం చెప్పాడో కర్మ చేయాలి. మీరు మరి ఈ సంసారం ఉన్న వాళ్ళు ఏం కర్మ చేస్తున్నారు? భార్య పిల్లలు పోషించుకుంటున్నాను, కష్టపడి సంపాదించారు, అది కర్మే కాదు. మరి ఏమిటంటారు దీన్ని? పక్షి చూడు చెట్టు మీద ఉంది, అక్కడక్కడ గింజలు ఎరుకు తింటుంది, ఒక బిడ్డను కంటుంది, పక్షి పుట్టిన పిల్లని రక్షించుకుంటుంది, తను చచ్చిపోతుంది, ఆ బిడ్డ కొన్నాళ్ళు చచ్చిపోతుంది. వాటికి నీ మనిషికి తేడా ఏమిటి? ఆ పక్షికి నీ మనిషికి, నువ్వు కూడా నువ్వేం చేస్తావు? ఇంకొకటి, నువ్వు కూడా అలాగే ఏదో ఆ గింజలు పుట్టిన తర్వాత గింజలు ఎరుకుంటా తిన్నా వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏ విషయం యజ్ఞం చేస్తున్నావా? తపో అవేం చేయటం లేదు. పుట్టే వాటి ధర్మంలో అది యాక్సిడెంట్. అది సంస్కారాలు ఉండి ఇంతే సంస్కారాలు పరిధి, ఈ పరిధిలో నువ్వు చేసే పుణ్యం లేదు, పాపం లేదు, రెండూ లేవు. పాపం చేయలేదు, పుణ్యం చేయలేదు. ఒకవేళ పుణ్యం చేస్తే సంసారం మీద నీకు నువ్వు ఉంటే మోహం చేత పుణ్యానికి ఫలం సంసారంలోకి పెడుతుంది, బయటకు వెళ్ళదు, సంసారానికి పెడుతుంది. సంసారం త్యాగం చేసేవా? చేయలేదు. కర్మత్యాగం ఎలా చేస్తావు? సంసార త్యాగం లేకుండా కర్మత్యాగం ఎట్లా చేస్తావు? అది నహికస్తి జాతి ఇష్ట క్షణమపి శ్లోకాలు అని రాశాను. చివరికి ఏంటంటే ఏం చేయమంటారు మమ్మల్ని అంటారు? చుట్టూ ప్రపంచం ఉంది చూడు, ఈశ్వరమయంగా ఉంది సృష్టి అంతా, కష్టాల్లోనూ సుఖాల్లోనూ. దారిద్ర్యం చూసావనుకో, నీవు ఈశ్వరుని ధ్యానించాలి. నీవు అతడి దారిద్ర్యం పోవాలని చేయాలి, మనస్ఫూర్తిగా త్యాగబుద్ధితో ఇవ్వాలి. అదొకటి, అది ద్రవ్య యజ్ఞం. నీకుంటే ద్రవ్యం ఈశ్వర ప్రీతిగా వాడుకోవాలి. ఈశ్వర ప్రీతి అంటే నీది అని కాదు, నీ కుటుంబం అని కాదు, అందరికీ అని. అంటే ఈశ్వర ప్రీతిగా ఖర్చు పెట్టిన ధనమేమో ద్రవ్య యజ్ఞం అని అర్థం. ఇంకోలా అర్థం చెప్పండి, నీ నాకేం కనపడి ఇదే అర్థం. వ్యాఖ్యానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ శ్లోకాలు ఎందుకు అంత బాగా విమర్శించలేదు పెద్దలు? యజ్ఞాల గురించి మళ్ళీ మాట్లాడారే చాలాను. కర్మని గురించి మాట, ఇప్పుడు కర్మ విషయం చెప్పాం. ఈశ్వరమయంగా ఉండే సృష్టిలో ఈశ్వర ఆరాధన, మోక్షం కొరకు ఆరాధన చేస్తున్నావా? అధ్యయనం అన్నాడు. అధ్యయనం అంటే ఏంటి? ఈ వేదంలో ఘనాపటి కావడం కానీ కాదు, దానివల్ల ఏమీ లేదు, జ్ఞానం రాదు, ఏమీ లేదు. గొప్ప వేదాల సంస్కృతిని కాపాడావు నువ్వు, లేకపోతే వేదాలు నశించేవి. నీకు నమస్కారం, నువ్వు పరమ పూజలువి, ఇదిగో శాలు వాడు. అది వేరే, అది మన ధర్మం. అది వాడు చేసింది చట్టమని కాదు, అతడికి ఆత్మారోపణ ఎందు బుద్ధి లేకుండా వేదార్థం ఏం చెప్పిందో ఆత్మారోపణం చేసుకున్నాడా లేదే, వృత్తి అయింది. అది వృత్తిపరంగా అధ్యయనం తనకి మాట్లాడలేదు. ఆ వాళ్ళు నాకంటే మాకు గొప్ప పని చేస్తున్నారు, కానీ వాళ్ళకి దానివల్ల ఏం లాభం వస్తుంది? ఆత్మపరిశీలన లేదు కదా, ఈ పరిశీలనలు పుడుతున్నాయి. కాబట్టి నేను చుట్టూ ఉండే ప్రపంచాలు చూడండి, ప్రపంచంతో నిండిపోయిన ఈశ్వరుని చూడండి, అంతటా నిండిన ఈశ్వరుణ్ణి ఒక మతము, పేరు, ఒక దేవత, ఒక మంత్రం,
ఒక యక్తి చంద్రకర్మ అని పక్కన పెట్టేసి సంపూర్ణమైన ఈశ్వరుని చూసే దృష్టితో అంతగా సేవ చేయండి, చేతని సేవ చేయండి, చేతండి, ఆ దృష్టితో జీవించండి. ఈ సంసారంలోని పరిస్థితి బయటకు రాండి. కాబట్టి ఆ బయటకు వచ్చినప్పుడు నీలో ఉండే సుగుణాలన్నీ కూడా నీకు పనికొస్తాయి. నీలో ఉండే మామూలు సామాన్యమైన ఉత్తమ మానవ లక్షణాలు సమాజానికి పనికొస్తాయి. సంసారాన్ని ఎలాగో పోషించుకుంటాం, సంసారాన్ని త్యాగం చేయక్కర్లేదు, కర్మం చేయాలి. ఈ చెప్పిన యజ్ఞంలో ఏదో ఒక యజ్ఞం చేయాలి. అప్పుడు ఈశ్వరారాధన అంటే ఇంట్లో దేవతలు లేదో దేవతార్థం కాక అంతటా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి పశువులో పక్షుల్లో శత్రువుల్లో మిత్రుల్లో మృత్యువులో జీవనంలో పంచభూతాల్లోనూ సృష్టిలోనూ గ్రహాల్లోనూ అంతరాయాపించిన ఈశ్వరుని సంప్రదింపు చేయాలంటే అతని ఉన్నాళ్ళని గుర్తించడంలో నీకు సంసార పరిస్థితి దాటి బయటకు వెళ్ళిపోయి అప్పుడే వెళ్ళిపోగానే నీ దృష్టి మళ్ళీపోయింది. దానికోసమే సంసార త్యాగం చేయలేదు, అవసరం లేదు. అందువల్ల మనిషికి మార్గాలు ఉన్నాయి, ప్రత్యక్ష మార్గాలు ఉన్నాయి. వేదకాలంలో తపస్సు చేశారంటే మాకు నాకు ఆ తపస్సు రాదు, వాళ్ళు మహాయజ్ఞాలు చేశారు అది నాకు అవసరం, నాకు ఇచ్చి నా చేత కాదు, మరి ఇంకేం చేశావు నువ్వు చేయగలుగుతావు, ఆ తపస్సు అక్కర్లేదు. ఈ నిన్ను కాక మొన్న ఈ భగవంతుడు చెప్పిన యజ్ఞములు ఎన్ని ఉన్నాయో చెప్పాడు. ఈ విషయమే గుర్తు చేయడం కోసం మాట్లాడాను. ఆలోచించండి, మీరేం చేయాలనుకున్నారో, ఏం చేయగలుగుతారో, మీ మనసులో ఏం పుడుతుందో నేను కూడా ఆలోచించాను. చుట్టూ ఉండేవండి, ఈనాడు భారతదేశంలో ఉండే దారిద్ర్యం, కష్టం, నిష్ఠూరాలు, శత్రుత్వం, దీని ఈ ఆర్ష ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి, అవమానాలు, గ్రంథాలు రాయడం, తిట్టడం, బొమ్మలు వేసి చేయడం అంతా జరుగుతుంది. నేను అందులో ఉన్నాను కానీ దానికై జరిగే అవమానం నాకు సంబంధం లేదు. ఆర్ష ధర్మాన్ని ఎవడైనా తిడితే నాకే సంబంధం లేదు అంటే అందులో లేనట్టే, అంతే కదా. దానికి నీ రియాక్షన్ ఏముంది? కానీ మీ నాన్న నాన్న మా అమ్మ మీ తాత ఏం లేదయ్యా, మామూలు మనుషులు అయ్యేవాళ్ళు, నేనంటే నీ కోపం వస్తుంది. దాన్ని ధర్మాన్ని గురించి అంటే నీ కోపం రావటం లేదా? కాబట్టి నువ్వు అందులో జీవించడం లేదు. తాత, ముత్తాత, తండ్రి అందులో జీవిస్తున్నావు. ఇంకా నీ వంశంలో, నీ వంశంలో జీవిస్తున్నావు కానీ జాతిలో జీవించడం లేదు. అవునా? మరి మా నేను మళ్ళీ ఇన్సిడెంటల్ కానా డోన్గర్ అనే ఒక అమెరికన్ జర్మన్ లేడీ నాన్న చండారం రాసింది హిందూయిజం అని పుస్తకం వచ్చింది. దాన్ని ఎవరో వాళ్ళు వెళ్ళి బ్యాన్ చేయించారు. నేను బ్యాన్ చేయించడం అంటే ఎవరి దగ్గర వెళ్ళి వాడు నన్ను తిడుతున్నాడండి అని ఏడ్చినట్టు. వాడేమంటే నన్ను అలా తిట్టకూడదు తప్పని వాడు చెప్పాడు. ఈ బ్యాన్ కోసం వీళ్ళు అడిగితే వాడి మీద దాన్ని బ్యాన్ చేశాడు ఆ కోర్టు. చాలా నీచమైన పని అది. నీకు జవాబీ స్ట్రాంగ్ రిప్లై ఇది దానికి. మిస్ మేయో మదర్ ఇండియా రాసినప్పుడు బ్యాన్ చేయమని అడగలే. ఇక్కడ లీడర్స్ లాలా లాజ్పత్ రాయ్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేయమని రిక్వెస్ట్ చేయాలి ప్రభుత్వాన్ని. చండాలంగా రాసిన ఇండియాలు బ్యాన్ చేయక తిరగని, అందరూ చదవని, నేను జవాబిస్తాన్నాడు, అన్హ్యాపీ ఇండియా రాశాడు. ఆ స్పిరిట్ ఉండాలి కానీ బ్యాన్ చేయించడం కాదు, అది పెరుగుతాను. నువ్వు బ్యాన్ చేసిన ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది, అంతా తిరుగుతూనే ఉంటుంది ఆ పుస్తకం. ఇలాంటి సలహాలు కూడా ఇన్సిడెంటల్గా వచ్చి సరస్వతి నేకెట్గా బొమ్మ వేశారు ఒకడు మా సాహిబు గారు. అక్కడికి వెళ్ళి వాడు స్టూడియో మీద వెళ్ళి రౌండ్ వేసి అటాక్ చేసి వచ్చారు. వాడి చేతది, వాడి బొమ్మ నువ్వేయచ్చు, చేతనైతే వాడి జ్ఞానం వెళ్ళిన వాడిని గాడిదలో చూపించి బొమ్మ వేయచ్చు. వాడు ఏమి అనడానికి వీలేదు, మా సరస్సు నల్లా అన్నప్పుడు నీ బొమ్మ ఇలా వేశాం, ఏం చేస్తారు? అప్పుడు జవాబు చెప్పడం అనేది విధంగా నేర్చుకోవాలి కానీ యుద్ధం కాదు. ఇంకొకటి, ద్వేషం వల్ల మనిషి అధోగతి పాలవుతాడని చెప్పాడు. ద్వేషమైన వస్తువు ద్వేషించదగిన వాడిని ద్వేషించడం కూడా తప్పన్నాడు. ఆ శ్లోకంలో మళ్ళీ చూపించాను, ఆ శ్లోకంలో ద్వేష్య అనే శబ్దం ఉంది. ద్వేషించదగిన వాడు వాడిని ద్వేషించడం కూడా పాపం చెప్పాడు. ఏమంటే నీ తేజస్సు పోతుంది ద్వేషం వల్ల, నీ లోపల ఉండే ఆత్మజ్ఞానం నీ తప్పదు నశించిపోతుంది. నీకు నష్టం, ద్వేషించిన వాడికి నష్టం, ద్వేషించబడిన వాడికంటే. ఇన్ని చెప్తున్నాడు, నీ సత్వగుణం ఆధారం చేసుకో, ఇందులో ఏదో ఒక యజ్ఞం చేయి అని చెప్పి చెప్తూ అలాంటి యజ్ఞం యొక్క ఫలం అంటే ఇలాంటి చెప్పిన ఆ శ్లోకంలో చెప్పిన అనేక యజ్ఞంలో ఏ యజ్ఞం చేసినప్పటికీ దాని ఫలం భుజించిన వాడు బ్రహ్మత్వం పొందుతాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు ఉంది ఆ శ్లోకంలో. ఈ నాలుగు శ్లోకాలు చోట చెప్పేస్తే మెసేజ్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయడం లేదు, వ్యర్థంగా జీవితం ఆయుర్దాన్ని గడిచిపోతామని తెలిసిపోయింది.
మొహమాటం లేకుండా అది నేను నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఈశ్వరుడు దృష్టిలో బాగున్నానా, నేను ధర్మదేవ దృష్టిలో బాగున్నా, అది కదా ప్రశ్న, మాస్టర్ దృష్టిలో బాగున్నానా? కాబట్టి దేని ఎందు శ్రద్ధ లేకట సంసారంలో ఉంటే ఈ శ్రద్ధ దాటి కొంచెం అవతలకి వెళ్ళి చూడండి, ఈ పరిస్థితి దాటండి అని అది మన కర్తవ్యం తెలుస్తుంది. ఆ పరిస్థితి ఉంటే ఏం చేయాలో తెలుస్తుంది. దేశం ఉంది రాష్ట్ర ధర్మం, ధర్మానికి అవమానం జరుగుతుంది. నీవు ధర్మంలోకి జీవించు, తెలిసి జీవించు. మనస వాచ కర్మణ నీ ధర్మాన్ని రక్షించుకో, మనస రక్షించుకో, వాచ రక్షించుకో, కర్మ చేత కర్మణ రక్షించుకో. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకముందే సన్యాసించుకోవడం నరకయుతం చెప్పాడు, అజ్ఞానం అని చెప్పాడు. నేను సన్యసించానని అనుకోవడం ఆ మాట రాశాను. సన్యాసం అంటే ఏమిటి? ఈ సంసారం నుంచి చాలా దూరం వెళ్ళిపోయి, సంఘజీవనం నుంచి చాలా దూరం వెళ్ళి ఏకాంతంగా ఉండి తపస్సు ప్రణోపాసన చేస్తున్నవాడు వాడు సన్యాసి. సమాజం నుంచి దూరంగా వెళ్ళి అని ఒక మాట రాశాను. సమాజంలో ఉండి నాకు అందరితో పోటీ పడుతూ ఆస్తి పాస్తి, అది సన్యాసం కాదు. కొన్ని కర్మ మానే కర్మలు మానేశాడు, ఇంకో కర్మ అట్టు ఎగ్జామ్ కర్తలు మానేశాడు, బిల్డింగ్లో పబ్లికేషన్స్లో వెళ్ళాడు. ఇది కర్మ కాదా? అది ఏమిటి? కర్మ చేయకుండా ఉండలేడు కాబట్టి చేయవలసిన విహిత కర్మ సాంప్రదాయ కర్మ వదిలిపెట్టడమే కర్మ సన్యాసం అంటాను. అంతకన్నా ఉత్తమమైన కర్మ ఇది, నువ్వు కర్మ పూర్తిగా మానేవా? ఇంకేంటంటే అహం ఇంకో జీవించడం జీవన ప్రమాణమే కానీ జీవన విధానం పొద్దున్నే మొహం లేవడం, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, తినడం, వండుకోవడం, తినడం, సంపాదన చేతిలోకి వెళ్ళడం, ఇది ఇది కర్మ కాదు, ఇది జీవన క్రియ అని చెప్పాను. ఆ పక్షి కూడా ఆ పని చేస్తుంది, తెల్లవారంగానే లేస్తుంది, గింజలు సంపాదించుకుంటే బిడ్డకి ఇస్తుంది, ఆపదల పాలు ఏదో ఉన్నాడు చచ్చిపోతుంది. నీకు దానికి తేడా ఏమిటి? కఠినంగా ఉన్న విషయం ఇది. ఆ రోజున మరి 45 నిమిషాలు దాటింది. నా దృష్టి నా వేదన దేని గురితే మీకు అర్థం కావాలి కదా. దేనికోసం నేను వేదన నేను పడుతున్నది అంత ఆరాటం దేనికి అంటే ఆరాటం వేరును, పోరాటం వేరు. కనబడేట్టు పోరాటం చేస్తే లోపల ఉండాలి కదా. అసలు ఈశ్వరుని ధ్యానం చేసిన ఆ క్షేమం అడగచ్చు. ధర్మం యొక్క క్షేమం అడగక్కర్లేదా? దేశం యొక్క క్షేమం అడగక్కర్లేదా? ఈ ధర్మం బాగుండాలని అనుకోకర్లేదా? ఎప్పుడు నీకు తాటైనా రావటం లేదే. ప్రపంచంలో ఆశాధర్మం నాశనం అయిపోతుంది, దానికి అవమానం చేస్తున్నారు. దాన్ని ప్రతిఘంటి దాలనే థాట్, సింపతి కొద్దిగానే మానసికంగా ద్వేషాలు లేకుండా ఆగ్రహం రావచ్చు. ఇంతకీ చివరికి అయ్యా ఇదంతా బోధ చేసిన తర్వాత అర్జునుడు యుద్ధం చేయమన్నాడే. కర్మకు ప్రాధాన్యత, ధర్మకర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. పైగా ఏంటంటే జయాపజయాలతో నీకు సంబంధం లేదు. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, బతికుంటే రాజు వెళ్ళుకుంటావు. దాంట్లో ఏదైనా బాగానే ఉందంటే యుద్ధంలో త్యాగం ఎందుకు ఉంది? తను చావడానికి సిద్ధపడ్డాడు కాబట్టి. గెలుస్తాడనే గ్యారంటీ ఏం లేదు. చచ్చిపోతే ఇన్సూరెన్స్ రావు. అంతేగాని బతుకుంటే రాదు కదా ఆవిడ. హనుమంతుడి త్యాగం ఉందా లేదా? ఇన్సూరెన్స్ మీద ఆధారపడి చచ్చిపోవడం కూడా కాదు అది. ఎవరు లేరు ఆ రోజుల్లో. కాబట్టి త్యాగంతో కూడుకుంది ధర్మయుద్ధం. స్వార్థత్యాగం ఉంది అందులో, స్వధర్మ ఆచరణ ఉంది. చివరికి భగవంతుడు అర్జునుడికి చెప్పింది ఏమిటి? మనం ఏం అర్థం చేసుకున్నాం? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైత భాష్యాల మనం చదువుకోవాల్సింది. అందుకని సర్వోపనిషత్తు గావ, అన్ని ఉపనిషత్తుల యొక్క అర్థము అందులో పెట్టాడు. అది మన గురువు. ఇలా లక్ష మంది గురువులు ఉంటారు ప్రపంచంలో, ఒకటే గురువు. సరిగా అర్థం చేసుకో, అన్నీ చదువు, ముందర 10 మాటలు చదువు, 100 మాటలు చదువు. శ్రద్ధ నీకోసం నువ్వు శ్రద్ధ వహించు. నేను ఆ గీతార్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే ఆ పక్షిలాగా మనం జీవిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. అలా జీవించి వృధా చేసుకో జన్మ, మళ్ళీ ఇదే పరిస్థితిలో జీవనం పుడతాడు. ఏమీ తేడా లేదు. ఇంకో నెక్స్ట్ బర్త్కి ఎలా ఉంటుందని కుతూహలం ఒక్కర్లే. ఇప్పుడు వెళ్ళాము, అలాగే నరకానికి పోము, స్వర్గానికి అసలే పోము. ఏమండి, ఈశ్వరు దాకా అసలు వెళ్ళే మోక్షం అసలు క్వశ్చనే లేదు. ఇలాగే పుడతాం అంతే కదా. ఏంటని చెప్పు.
లోపల ఉండే వేదన ఏమిటి? సమాజం చూస్తుంటే నాకు వచ్చిన విషయాలు గీతావాక్యం చెప్పి చూపిస్తే సరిగ్గా ఉంది. ఎవరికి ఉపయోగపడుతున్నాను కాదు, నాకు నేను ఉపయోగపడుతున్నానా? ఎంతమందికి బాగా ఉపయోగపడితే అప్పుడు నాకు నేను ఉపయోగపడతాను, ఏ విధంగా అది త్యాగం అని నేను ఆ యజ్ఞములన్నీ భాష్యం చూస్తున్నాను మీకు చెప్తా. ఆ 4-5 శ్లోకాలే తీసుకున్నాను, 2, 3, 4, 5 అధ్యాయంలో కూడా ఏదో అర్థం ఉన్న చెందుకు చూపిస్తాం జరిగింది. దాంట్లో అర్థం రామకృష్ణ మఠం వాడు అసలు ఆ శ్లోకంలో ఉన్న మాటమే వాడు అందులో ఎత్తుకోవట్లేదు, వాడు ఇష్టం తెలిసి చెప్తున్నాడు. కానీ నాకు అర్థమవుతుంది, ప్రతివాడు గీత మీద చిన్న పుస్తకం రాశారు. రాజలింగా రెడ్డి అని ఎస్పీజీకి రిటైర్ అయ్యాడు. భగవద్గీత సూక్ష్మంగా అర్థం కావడమే నేను రాశాన్ని పట్టుకొచ్చాడు 6-7 గీత. అలా ఉంది, ఏదో అర్థమైనట్టు తోచింది వెంటనే అందరికీ ఇలా పంచిపెట్టాలి. ఇలా ఉంది, దీంతోనే తర్వాత మొత్తం 45 నిమిషాలు మాట్లాడడం అయిపోతుంది. దీనంతా మనం మన మాట మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు వింటే వినడమే వింటారు, ఆచరణ తర్వాత విషయం. దీని వాళ్ళు విననే వింటారు కదా. ఆర్టికలే కొంచెం కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. తర్వాత ఒకటి క్లియర్గా చెప్పాను, నీవు జీవిస్తున్నటువంటి సాంసారిక జీవితంలో ఏది భంగపడక్కర్లేదు, ఏది మానుకోకర్లేదు ఈ ఆచరణ కోసమని అని చెప్పాను. అందుకు సులభోపాయం చెప్పాడు ఆయన. ఎందుకంటే సంసార జీవితంలో పుణ్యం లేదు పాపం లేదు, సంపాదించడం తినడం పడుకోవడం అంతే కదా. ఆ పక్షి వల్లే ఎప్పుడైనా లోభత్వం చేత పాపం జరుగుతుంది, అది వేరే విషయం. అలాగే కాస్త దానం చేస్తాడు, అది వేరే విషయం. నా పాపాలు ఏం చేయట్లేదో మధ్యతరగతి కుటుంబాలు హిందూ ధర్మంలో ఫలప్రదం కాదు, ఏ ఫలం ఇవ్వటం లేదు. నాలుగు చెప్పు ఎద్దులాగా తెలుగులోడేమో అని నూలు అందులో పడేసి తిప్పుతాడు, దాని నిండా నూనె పిండుతుంది అది ఆ గానుగా. ఎద్దేమో తిరుగుతుంది, సాయంకాలానికేమో 5 మైళ్ళు నడుస్తుంది. సంతలు ఇప్పుతాడు, 2 కొరడా దెబ్బలు కొట్టి బయట పంపిస్తాడు దాన్ని. అది ఆడిన నూనె తెలుగు పిండి దానికి పెట్టరు కదా, ఆ వాసన సంతోషంతో తిరుగుతుంది అంతే. ఏదో వాసన ఈ సంవత్సరం, వాసన ఏమిటో దానికే తెలియదు. భార్య మంచి, పిల్లలు మంచి వాళ్ళు, ధనం బాగా లోట్లేదు, అదొక వాసన అన్నమాట. సువాసన అంటే ఇప్పుడు అలాంటిది దానికి రాని వాసన. ఉండండి, ఇప్పుడు ఏంటంటే ఎవరిని విమర్శించకూడదు. ఇన్సిడెంట్గా చెప్పాను, సన్యాసి అంటే ముందర ఈ సంఘ జీవనం నుంచి దూరం కావడం, తపస్సు మోక్షం కోసమే తపస్సు చేయడం. అప్పుడు వాడు కర్మ సన్యాసం చేశాడంటే ధ్యానంలోకి వెళ్ళాడు. చేయవలసిన కర్మలే కర్మ సన్యాసం కదా. సన్యాసం అంటే రేపటి నుంచి అంటే ఏమి, లోకంలో చేసే యజ్ఞాధికృతులన్నీ నా కర్మ నా ప్రజయ. ఈ వేదకర్మల చేత కానీ సంతాన చేత కానీ ప్రజాన ధనైన ధనం సంపాదన చేత కానీ మోక్షం రాదు. త్యాగైనా ఏకైనా అమృతతో మానసుకు. ఏమిటా త్యాగం? ఏదో త్యాగం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది, ధనం వల్ల కాదు, సంతానం వల్ల కాదు, కర్మ వల్ల కాదు. అంటే కర్మ అంటే ధనం సంపాదించే కర్మ మొదలైనవి, లేకపోతే జ్యోతిష్యం అది కర్మలు యజ్ఞాలు చేస్తాం, అందరూ కూడా మామూలే. ఇందులో అంటే త్యాగం వల్ల ఏమిటి త్యాగం? ఈ మూడింటికి అని అర్థం అక్కడ. ఏ దేని కర్మ అని త్యాగం ఏకైనా ఏకైనా ఒకే ఒక త్యాగం చేతనే మోక్షం వస్తుంది. ఏమిటా త్యాగం? దేని త్యాగం చేయమంటావు? చెప్పా కదా, నా కర్మ నా ప్రజ. కర్మని త్యాగం చేయి, సంతానాన్ని త్యాగం చేయి, నా కర్మ నా ప్రజ, నా ధనాన్ని త్యాగం చేయి. అంటే ఏంటో నాది కాదనుకోమని అంటే అక్కడ విధుల పారేయమని అర్థం. దాని మీద మొహం ఏమి అక్కర్లేదు, ఉన్నా పోయినా అంటే అదేమిటో. గృహస్థ ధర్మంలో వాత్సల్యమే కావాలి, వాళ్ళ చేత అన్నం వడ్డి వాళ్ళకి అన్నం పెట్టాలి. అంతే తప్ప ఇది నాదని అనుకోవడం చేత నీ బంధనం.
అంత జాగ్రత్త చేయగలిగితే అర్థమేమిటి అర్థమైతే ఆ మాట అర్థమై ఆ దృక్పథంలో ప్రవేశించగలిగితే అమ్ముడిది అది అంటున్నాడు. ఎన్నో ఉన్నాయి వేదవాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు అన్నిటికీ సారం ఇలా పిండి పిండి గీత చెప్పాడు. సర్వోపనిషదో గావాగు గౌధ గోపాలనందన ఎన్ని వాక్యాలు చెప్పారు. ఆవులన్నీ కలిపి ఉపనిషత్తులుట, అన్ని ఆవులు పాలు పిండిన వాడు గోపాలన. అదే గురువు మనకి. ఆ గురువుని ఎవరు శ్రద్ధ వహించడం లేదు, దాని గురించి చెప్పేవాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ జీవిత పరమార్థాన్ని గురించి మాట్లాడటం లేదు. జీవన విధానాన్ని గురించి మాట్లాడాలి, ధ్యేయాన్ని గురించి మాట్లాడాలి. అది ఆ విధంగా లేపడం మనకి.